మాచర్ల నియోజకవర్గం చిన్నగార్లపాడు గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి చూద్దాము. మాచర్ల నియోజకవర్గం చిన్నగార్లపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ఇక్కడ ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము. ప్రభుత్వంలో మీ గ్రామం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఏం బాగుంది, ఏం మార్పు వచ్చింది? సచివాలయం ఇబ్బంది లేకుండా బాగుంది. పాస్ పుస్తకాలు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా మనల పోయే పని లేదు. ఊర్లో వారంటీల ద్వారా సచివాలయంలో ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుంది. పెన్షన్లు ఇంటికి వచ్చి ఇస్తాను, బియ్యం ఇంటికి వచ్చి బండి ఇంటి ముందుకు వచ్చి బియ్యం ఇస్తాను. రైతు భరోసా కానీ ఏదైనా ఇబ్బంది లేదు. జగన్ మళ్ళీ సీఎం అవుతుంది. సంక్షేమ పథకాలు ఇక్కడ గ్రామంలో ఎలా ఇస్తున్నారు, దాంట్లో అవి ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి? చిన్నగార్లపాడు గ్రామానికి సంబంధించి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా పార్టీలకు అతీతంగా అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ వాళ్ళు పెన్షన్కి వచ్చేసి 7,000 5,000 రూపాయలు ఆ విధంగా వసూలు చేసేవాళ్ళు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి లంచం ఒక్క రూపాయి కూడా లేకుండా నాయకులు కానీ సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ ఎవరైనా కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా, లంచం తీసుకోకుండా ప్రతి ఒక్క పేదవాడి అర్హునైన ప్రతి ఒక్క పేదవాడికి కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు టీడీపీయా వైసీపీయా అనేది లేకుండా ప్రతి పేదవాడికి కూడా పెన్షన్ అందరం ఇప్పించగలిగాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే గడప వద్దకే తీసుకుపోయి తెల్లవారుజామున వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 5 లేచి పెన్షన్ ఇవ్వటం కానీ గ్రామానికి సంబంధించి అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరికైనా ప్రతి పేదవాడికి కూడా పెన్షన్ రాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక్క పెన్షన్ కూడా రాకుండా చేశారు. మిగతా కమ్యూనిటీలకు సంబంధించి కూడా 7,000 రూపాయలు 5,000 రూపాయలు పెన్షన్ పెట్టుకుంటే జన్మభూమి కమిటీ వాళ్ళు ఆ విధంగా తీసుకుని పెట్టారు. కానీ లంచం లేకుండా ఒక రూపాయి కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. మన పార్టీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా లేకుండా అర్హుడైన ప్రతి ఒక్క పేదవాడికి వాడు టీడీపీ అయినా సరే పార్టీలకు అతీతంగా ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది, మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి చెందుతుంది. సంక్షేమ పథకాలు వచ్చేసి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ పెన్షన్స్ కానీ ఏవైతే సుమారు 14 కోట్ల రూపాయలు సంబంధించి మా గ్రామానికి ఓన్లీ సంక్షేమమే. ఇవి కాకుండా కూడా రైతు భరోసా కానీ విలేజ్ క్లినిక్ కానీ గ్రామ సచివాలయం కానీ నాడు నేడు కానీ ఈ ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఎస్సీ కాలనీకి సంబంధించి వాటర్ పైప్ లైన్ కానీ ఇటు బీసీ కాలనీకి సంబంధించి మైనారిటీస్ బీసీ కాలనీ రెండు కంబైన్ ఉంటాయి వాటికి సంబంధించింది కానీ బోర్లు కానీ ఏవైనా కానీ ఇబ్బందులు లేకుండా మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందుబాటులో ఉండి మేము గ్రామ నాయకులను కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు టీడీపీ వైపు ఉన్నారు మనం పైపులో నెయ్యకూడదనే ఆక్షేపణ లేకుండా కూడా మేమందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా చేసుకున్నాం. కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళే మనం చేయకూడదనే ఉద్దేశం లేకుండా చేశాము. అందుకని ఆ విధంగా చేశాము కాబట్టి ఇవాళ మా గ్రామంలో మా పార్టీకి సంబంధించి పేదలు మా పార్టీ మా పక్షాన్ని నిలబడటానికి అనుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరు ప్రజల మొత్తం సంసిద్ధంగా ఉన్నారు. దాని గురించి అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. బ్రహ్మారెడ్డి అంటున్నారు మార్పు ఇక్కడ ఏదో అరాచకం జరుగుతుంది, నేను వస్తే మార్పు తెస్తా శాంతి పరిపాలన చేస్తా అని అంటున్నారు. అసలు నిజంగా ఇక్కడ మార్పు అవసరమా, ఏం జరుగుతుంది? మార్పు ఆయన తీసుకొచ్చేది ఏమిటి? మార్పు ఆయనకి ముద్ర ఉంది, 7 మంటలు చేపించిన ముద్ర ఆయనకుంది. మా రామకృష్ణారెడ్డి గారికి ఆ ముద్ర అనేది లేదు. ప్రతి ఒక్క చిన్న తలగాడు పిలిచినా కానీ ఏ ఫంక్షన్కి పిలిచినా సరే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఇంటికి వచ్చి పెళ్లి ఫంక్షన్కి కానీ
ఒక ఏ ఫంక్షన్ అయినా సరే ఇంటికి వచ్చి గుజం తట్టి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కడికి ఏ ఇబ్బంది అయినా సరే అన్నాని ఫోన్ చేయగానే వచ్చే మనస్తత్వం గల మా రామకృష్ణారెడ్డికి ఎక్కడ పోటీ, బ్రహ్మారెడ్డి గారికి ఎక్కడ పోటీ. ఒక అరాచకం పిండి రామకృష్ణారెడ్డి గారు ఒక అరాచకం చేపించినారని ఆయన నిరూపించమని చెప్పండి. బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత కానొస్తూనే ఉంది కదండి మాచర్ మాచర్ కాన్స్టిట్యూన్స్కి సంబంధించి ప్రతి విలేజ్లో వాళ్ళని ఎగేసి వాళ్ళని ఎగేసి గొడవలు పెట్టడం కానించి ఏదైనా సరే కంటికి జనాలు కానొస్తూ ఉంది. ఏదో మనం ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. కాన్స్టిట్యూన్సీ వైడ్గా ప్రతి విలేజ్లో కూడా అదే ఏదో రెచ్చగొట్టడమో చేయటమో చేస్తూనే ఉన్నాడు అతను. అది గమనించి పేద ప్రజలు కూడా ఏంటంటే ఇది గెలవకపోతేనే ఈ విధంగా ఉంది, రేపు గెలిస్తే ఏ విధంగా ఉంటుందో అన్న భావనలో ఉన్నారు. జనాలందరికీ తెలుసు ఎవరికి చేస్తే అభివృద్ధి జరుగుద్ది ఏంది అనేది. జనం అంత తిక్కలోలేం కాదు, చాలా తెలివిగా ఉన్నారు. కాబట్టి మా రామకృష్ణారెడ్డిని కానీ మేము మునుపు మెజార్టీతో గెలుపుకోగలుగుతాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. ప్రజలందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉన్నారు. ప్రతి పేదవాడికి ఇంటి దగ్గరికి గడప దగ్గరికి ప్రతి ఒక్క పథకం కూడా ఆ పథకం అని ఈ పథకం అని ఏ పథకం అని లేకుండా కూడా వాలంటీర్ తీసుకుపోయి అందుబాటులో ఉండి మండల ఆఫీసులకు వెళ్లకుండా ప్రతి ఒక్క పని కూడా ప్రతి ఒక్క వృద్ధుడు కానీ ఎవరైనా సరే రెండు అడుగులు వేస్తే గ్రామ సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయం పోయి ప్రతి ఒక్క పని కూడా చేపించుకుంటూ ఉన్నారు. ఉండ కాబట్టి అంత భరోసాగా మేము చెప్పగలుగుతా ఉన్నాం. మీకు ఈ ప్రభుత్వంలో ఏం మేలు జరుగుతుంది? ఈ ప్రభుత్వంలో మేలు జరిగింది కానీ చంద్రబాబు నాయుడు మటుకు పింఛన్ తీసేసిండు. పింఛన్ తీసేసి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి చెప్పాడు, మొగలు బోబెట్ట బాకు నీళ్ళు దోడబాకు అని చెప్పిండు చంద్రబాబు నాయుడు. పన్ను దానిమని చెప్పింది అది నాయనా పడతారా ఇదాబా నాయుడికి కూడా వస్తారా దొరకండి నాయుడికి దమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి ఎంటి గోడ దేకలేడు. రామకృష్ణారెడ్డి ఎంటి గోడ దేకలేడు. ఇప్పుడు 4 సంవత్సరాలు గెలిచాడు, ఈ దెబ్బ కూడా వస్తాడు, జగనే వస్తాడు ఈ దెబ్బ కూడా. చంద్రబాబు నాయుడు అంటున్నాడు నాకు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తా మంచి చేస్తా అంటే చేసేది ముందు తీసేచ్చిగా వారంటుందే వారంట ఈ బాబు డబ్బులు అని చెప్పిండు. దమ్మాడికి వస్తారా బుల్లోడికి వస్తారా ఏమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు వస్తే ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? కొట్టుకోవటం తిట్టుకోవటం రాత్రికి మా చర్ల మధ్యలో కొట్టుకుంటుందిగా. చంద్రబాబు కమే ఒకేళ్ళు నేను 5 ఏళ్ళు బరడు కొనుక్కొని పాలు తీసుకొని అమ్ముకోమని చెప్పిండు. పాలు కొనవద్దు, పాలు తీసుకొని అమ్ముకుంటే బతుకుతుంది జనం. మరి జగన్ వచ్చింది కానీ 5 సంవత్సరాలు కాలు వచ్చింది, వానకు వచ్చింది, పైన బాబడింది. వాడు 5 సంవత్సరాలు కాలు లేదు, నీళ్ళు అల్లాల్సి వచ్చారు జనం. ఆడవాళ్ళకి చేస్తావు బోదట్టు బాగా నీళ్ళు తోడు బాగుమని గురిని కూడా చిమ్ముకొని పోతాడు జగన్. చెమ్మం ఇటో తన్ను అటో తన్ను ఇటో చచ్చేతో చిమ్ముకొని వస్తాడు. ఎదురులేదు జగన్కి. బ్రహ్మారెడ్డి పక్క రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎవరికి ఓటు వేస్తారు ఎందుకని? బ్రహ్మాడికి ఏం రామకృష్ణారెడ్డి చేస్తాం గెలిపిస్తాం. రైతాడో గెలుతుడు పులే ఎనికి లేదానికి రామకృష్ణారెడ్డి పులే జగన్ పులే 5 గురిని కూడా చుమ్ముకొని వస్తారు ముగ్గురిని. మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరిగింది? సచివాలయం వ్యవస్థ, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ ఇలా పెట్టి మండలానికి వెళ్లకుండా ప్రతి ఒక్కటి గడపడకి పథకాలు అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఇబ్బంది పడకుండా. అంటే గతంలో మీకు ఇప్పుడు తేడా ఏంటి గతానికి ఇప్పటికి? అంతకుముందు పింఛన్ ఇవ్వాలంటే చంద్రబాబు టైంలో పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి తెచ్చుకోవాలా. ఆ రోజు పంచాయతీ సెక్రటరీ గారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ టైం వస్తుందో తెలియదు. ముసలి చాలా ఇబ్బంది పడేవాళ్ళు, క్యారేజీలు కట్టుకునేవాళ్ళు అంతా ఇబ్బంది పడి చనిపోయేవాళ్ళు. అప్పుడు పింఛన్ ఇవ్వాలన్నా ఒక మనిషి చనిపోతే నెక్స్ట్ వాళ్ళకి పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఎవరితో పని లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి, పార్టీ లేదు, కులం లేదు, ఏది చూడకుండా అర్హత ఉంటే చాలు. ఓన్లీ జగన్ ప్రభుత్వంలో అర్హత ఉంటేనే ప్రతి ఒక్క పదం వస్తుంది. జన్మ అది తెలుగుదేశానికి చంద్రబాబు టైంలో ఆ పచ్చ చొక్కా వేసుకున్నవాడికే పథకం ఉండేది. అది ఆయనకి ఎనకున్న తేడా. బ్రహ్మారెడ్డి గారు మరో పక్క రామకృష్ణారెడ్డి గారు వీరిద్దరిలో ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ఎందుకని? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటు వేస్తే బాగుంటుంది ఎందుకు అనే దానికి క్వశ్చన్క ఎనీ టైం 24 గంటలు ఎనీ టైం మాకు అందుబాటులో ఉంది. ఏది ఆపద అంటే 24 గంటలు సర్వీస్ చేసే అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఈ బ్రహ్మారెడ్డి గారు ఎప్పుడు గెలిచినా అంతకుముందు కరోనా టైంలో కూడా ఇక్కడ లేడు, గుంటూరులో ఉన్నాడు. ఈ ఎలక్షన్కి 2 నెలలు
డ్యూటీ కోసం వచ్చాడు. డ్యూటీ అయిపోగానే జూన్ 4వ తారీఖు మళ్ళీ సత్రబట్ట తద్దుకొని మళ్ళీ గుంటూరు వాళ్ళు ఎటు బెంగళూరు పోయి వాళ్ళ వ్యాపారాలు తీసుకునేవాళ్ళే. మనకి స్థానికంగా ఉన్న పిన్నిల్ రామకృష్ణ అడిగాడు, ఎనీ టైం పని చేస్తుండో కాబట్టి అతనికి ఓట్లు వేసి గెలిపించడానికి మాచల్ నియోజకవర్గం మొత్తం లైన్లో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. బెమ్మాడి వాళ్ళమ్మగారు దుర్గమ్మ చేశారు 5 సంవత్సరాలు. అప్పుడున్న అభివృద్ధికి ఇప్పుడున్న మేము చేసిన రామకృష్ణ అడిగాను అభివృద్ధికి ఛాలెంజ్ చేస్తున్నాం. మా ఊరికి ఎవరైనా సరే టీడీపీ తరఫున అభివృద్ధిలో ఛాలెంజ్ చేస్తాను, మా ఊరు ఎలా ఉందని వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు, మేము ఛాలెంజ్ చేసి చెప్తాము. ఏంది అంటే అప్పుడు జరగింది ఏంటి ఇప్పుడు జరిగింది ఏంటి? అక్కడ జరిగింది అంటే వాళ్ళు ఉన్నప్పుడు మాకు లక్ష్మీపురం టు పిన్నీళ్ళకి తారోడ్ వేసింది మా రామకృష్ణ నాయుడు, మా వైఎస్ఆర్ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో తారోడ్ వేసాం. చింతపల్లి టు కారంపూడికి చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వేసాం. వాళ్ళు చేసిన తెలుగుదేశం అభివృద్ధి అనేది చిన్నగార్ల పాటికి చూసుకుంటేనే అభివృద్ధి ఎక్కడా లేదు. వాళ్ళు ఇచ్చిన పింఛన్లు కానీ ఇచ్చినా 4 ఇచ్చినా కానీ వాళ్ళకి పచ్చగా వాళ్ళకే ఇచ్చారు. ఒక ఇల్లు హౌస్ ఇల్లు కట్టాలన్నా రాజశేఖర టైంలో మా ఊరు రాజశేఖర రెడ్డి లేకపోతే మా ఊరే లేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుంది రాజశేఖర రెడ్డి పుణ్యాన్ని మా ఊళ్ళో కట్టుకున్నారు. ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి ఆయనకంటే ఒక అడుగు ముందుకేస్తే, ఈయన 4 అడుగులు ముందుకేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి అర్హత కల్పించాడు. వాళ్ళ కట్టిన తెలుగుదేశం చిన్నగాల వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు చేసిన అభివృద్ధికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ గత గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. మా ఊరు అభివృద్ధికి వాళ్ళు మేము ఛాలెంజ్ ఎక్కడికి రామంటే అక్కడికి వచ్చి మేము నిరూపిస్తాం. అందుకని రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి జగన్ సీఎం చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉంటాం. ఏంటి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కాదు 4 సార్లు వరుసగా గెలిచారు, మళ్ళీ 5వ సారి కూడా అంటున్నారు, ఏంది ఆయన మీద మీ అంత అభిమానం ఏంటి? అంటే అదే మీ ఎప్పుడు గెలిస్తే అప్పుడు గెలిచి పలుకుతుంది కాబట్టి ఏం కావాలంటే ఆపదలు ఆదుకుంటాడు కాబట్టి ఆయన అంటే మాకు అభిమానం రామకృష్ణారెడ్డి గారు అంటే. బ్రహ్మారెడ్డి ఆరోపిస్తున్నట్టు ఇక్కడ ఏదో మార్పు కావాలి, ఇక్కడ నేను వస్తే శాంతి పరిపాలన చేస్తాను అంటున్నాడు, అది ఎంతవరకు నిజం? ఈ 4 సార్లు గెలిచిన రామకృష్ణారెడ్డి గారు గెలిచిన 4 శాంతియుతంగా ఉంది. మచ్చల నియోజకవర్గం ఫలానా నియోజకవర్గం ఆయన కావాలనుకున్న బ్రహ్మారెడ్డి కావాలనుకున్న మార్పు ఏంటిది? ఫ్యాక్షన్ కావాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకునేదే బ్రహ్మారెడ్డి కోరుకునేదే ఫ్యాక్షన్ మార్పు కోరుకుంటున్నాడు. శాంతి అనేది ఆయనకి ఇష్టం లేదు, అది ఆయన కోరుకునే మార్పు. ఆ మార్పు ఎవరు ప్రజలు సహకరించరు. ఎప్పుడైనా పల్నాడు శాంతియుతంగా ఉండాలా, అది పిన్నీళ్ళు రామకృష్ణాడు ఆధ్వర్యంలోనే జరుగుద్ది, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుద్ది. బ్రహ్మారెడ్డి మార్పు కావాలనుకునేది ఫ్యాక్షన్ కోరుకొని ప్రతి ఒక్క ఆయన కావాల్సింది గొడవలు గొడవలు చెప్పి గెలవాలనే ఆలోచనలో ఆయన చేస్తున్నాడు. ప్రశాంతంగా ఉన్న పల్లెటూరులని నాశనం చేయడానికి ఫ్యాక్షన్ నేర్పి ఆయన కన్ఫ్యూజ్ చేసుకుని 2 నెలలు పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలని ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరు పల్నాడు ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నారు. శాంతియుతానికి ఓట్లు వేస్తారు, ఫ్యాక్షన్ యుద్ధానికి ఓట్లు వేయరు. కాబట్టి పిన్నీళ్ళు రామకృష్ణారెడ్డిని గెలిపించుకొని బ్రహ్మారెడ్డిని మళ్ళీ గుంటూరు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేనతో కలిసి 3 పార్టీలు కలిపి వస్తున్నాయి, మరి ఇటు పక్క చూసుకుంటే జగన్ మాత్రం ఒక్కడే సింగిల్గా వస్తున్నాడు, అసలు ఏంటి ధైర్యం ఏంటి, అసలు గెలుస్తాడనే నమ్మకం ఏంటి మీకు? జగన్ మంచి పనులు చేసింది కాబట్టి నేను నా నుంచి ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరింది కాబట్టి మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని దమ్మున్న మగోళ్ళగా జగన్మోహన్ రెడ్డి ఒక సింగిల్గా సింహంలా వస్తుంది. ఇతను ఆ సింహాన్ని ఎదుర్కొనలేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 3 సార్లు సీఎంగా ఉండి చెప్పుకోవడానికి ఏమి పథకాలు అనేది ఏమీ లేక మోడీ నరేంద్ర మోడీని ఒకరోజు తిట్టాడు, ఒకరోజు ఇలా అన్నాడు, ఈరోజు మళ్ళీ మోడీ కాడికి పోయి కాళ్ళు పట్టుకొని పవన్ కళ్యాణ్ని కాళ్ళు పట్టుకొని ఇలా ముగ్గురు కలిసి జగన్ ఓడియటానికి వస్తున్నాడు. కాకపోతే తోడేళ్ళు మొత్తం ఒక పక్క ఉన్నా, దొంగల ముఠాలంతా ఒక పక్క ఉన్నా, సింగిల్గా సింహంలాగా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా రాష్ట్రంలో మళ్ళీ పోయించి మాది మెజార్టీ కంటే ఎక్కువ 175 కొట్టేస్తాం. చంద్రబాబు నాయుడు ఒక్క అవకాశం ఇస్తే నేను కూడా సంక్షేమం చేస్తా, ఇంతకంటే అభివృద్ధి చేస్తా అంటున్నాడు కదా, ఒక అవకాశం ఇవ్వచ్చుగా? చంద్రబాబు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటే ఆయనకి 3 సార్లు చేశారు, అంతకుముందు చేసింది ఒక్కసారి అవకాశం కదా? 14 సంవత్సరాలు సీఎం చేసినాడు, ఒక్కసారి అవకాశం ఏంది? ఒక్కసారి అవకాశం చేశాడు కదా, ఓపీకి ఏపీ మొత్తానికి ఉన్నప్పుడు చేసిండు, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ మన రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు సీఎం చేసిండు, అప్పుడు చేసేటానికి ఫలాని పథకం నేను వల్ల వచ్చిందని చెప్పడానికి ఏదైంది? ఏ పథకం లేకనే కదా ఒకసారి ఛాన్స్ అంటే ఫస్ట్ సారి అయితే ఛాన్స్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి అంతే అన్నాడు, ఒకసారి ఛాన్స్ అన్నాడు అన్నాడు చేశాడు. ఇప్పుడేమంటాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయమన్నాడు, అంత దమ్ము ధైర్యం ఉన్నాడు రాష్ట్రం దేశంలో ఎక్కడా లేడు, లేని సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకడే. 14 సంవత్సరాలు చేసి మళ్ళీ ఒకసారి సీఎం అంటే ఏంటి? ఒకసారి ఫస్ట్ సారి సీఎం చంద్రబాబు చేసేది రామారావుకు వాళ్ళ మా ఇచ్చిన పిల్లలని ఇచ్చిన మేనమామకే మామకే ఎనిపోటు పొడిసి చంపినది అందరికీ రాష్ట్రం మొత్తం దగ్గరమెత్తిన సత్యమే కదా. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని మళ్ళీ పెట్టి రైతు రుణమాఫీ పోయినసారి రుణమాఫీ అని పెట్టాడు, ఉన్న మొత్తం మాడలో ఉన్న బ్యాంకులో ఉన్న బంగారం మొత్తం తీసుకొని వస్తాను అన్నాడు.
గెలిచాడు. గెలిచినాక వాటర్ సామెత ఉంటుంది, ఓ ఏది దాటినాక తట్టమల్లి మళ్ళా టైపులో గెలిచిన తర్వాత కోటాయి కమిటీ ఒకటి వేసి దాన్ని ఎంతవరకు తగ్గించాలా రుణమాఫీని తగ్గించి తర్వాత లక్షన్నర పెట్టి సంవత్సరానికి 30,000 అని చెప్పి రెండు విడతలు 3 విడతలు వేసి తగ్గినాయని ఓడి ఇంట్లో వాళ్ళు బీరువాలు ఉన్నాయి. ఆ రుణమాఫీ అనేది డోక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు. మాటకు వస్తే నేను డోక్రా వాళ్ళకి నేను తెచ్చినాను, డోక్రా వాళ్ళు నేను తెచ్చినాను అన్నాడు. ఏం చేశాడు, డోక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఈ రోజు మళ్ళీ సూపర్ సిక్స్ అయితే ఆయన చంపతాడు. చంద్రబాబు అనే ఆయన్ని నంబరు బాబు, రాష్ట్రం నుంచి నంబరు. నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ కరోనా టైంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ అంటారు. జూన్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు హైదరాబాద్లో కూర్చోవాల్సిందే. చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక పేరు ఉంది మేడం, ఉంది యూటర్న్ బాబు అనే ఒక పేరుంది. వాలంటీర్ల మీద ఆ రోజు ఏం చేస్తారు, గోనసంచులు మోసుకునే వాళ్ళ అని ఎకతాళికి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇస్తే ఈ రోజు మళ్ళీ యూటర్న్ బాబు తీసుకొని మేము ఇస్తాం 10,000, మేము ఇస్తాం 10,000 అంటున్నారు. అది ఎలా ఇస్తారు అంటే జనభూమి కమిటీలను పెట్టి మళ్ళీ ఇస్తా అంటున్నారు. లోకేష్ గారు, లోకేష్ ఒక మాట మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఒక మాట్లాడుతున్నాడు, చంద్రబాబు ఒక మాట్లాడుతున్నాడు. అది ఈ విధంగా ఆయన అయితే ఎవరు నమ్మరు. వాలంటీర్ల వ్యవస్థ రేపు జూన్ 4వ తారీఖున వాలంటీర్ల వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద సంతకం పెట్టండు. రాష్ట్రంలో ఉన్న పేద పదాపడికి వర్గాల మొత్తానికి సంక్షేమం అందిస్తానికి సిద్ధంగా ఉన్నారు. జూన్ 4వ తారీఖున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విన్ అవుతున్నాడు అని ప్రమాణ జగన్ చేస్తాను 2వసారి. ప్రభుత్వంలో మాకు డబ్బులు అమ్మఒడే బాగానే చెందింది, రైతు భరోసా వేస్తున్నాడు, మా జగన్ కావాలి. చంద్రబాబు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చుగా? వద్దు, అవకాశం ఇవ్వం. ఎందుకని? ఆయన మీద నమ్మకం లేదు మాకు. ఎవరి మీద నమ్మకం లేదు? చంద్రబాబు మీద నమ్మకం లేదు మాకు. ఇంకా చేస్తున్నాడు జగన్, మాకు అన్ని సాయం బాగా మేలు చేస్తున్నాడు. ఓకే, మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బాగానే చేస్తున్నాడు.